ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గమనించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. పిల్లల చదువుల కోసం గురుకులాలు, ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు తదితర సౌకర్యాలన్నింటినీ సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో భగవంతుడి పేరు మీద రాజకీయాలు నడిపించేవారిని నమ్మొద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇంటింటికి త్రాగునీరు అందిస్తుందన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరేం చేశారు అనేటువంటిది కూడా అప్పుడు ఎలక్షన్ మే బోత్ సారే లోగోకు జితాతే తోడే లోగో ఎమ్మెల్యే బంతే, తోడే లోగో ఎంపీ బంతే, మగర్ అప్నా ఎలక్షన్ మే ఓలోంగ్ సే క్యా మాంగ్తే హమారా ఏరియా డెవలప్ హోనా, అప్నే బాల్ బచ్చోం కే లియే కుచ్ నా కుచ్ కర్నా, మగర్ అప్నే ఆజాది ఆకే 75 సాల్ హోరా, మగర్ ఆప్ లోగ్ జాన్తే క్యా చల్ రహా యే దేశ్ మే. టోటల్ అప్నే బీసీ కమ్యూనిటీ సారే హిందుస్తాన్ మే 80 కరోడ్ లోగ్ హై, ఉన్కా బడ్జెట్ హై 2000 కరోడ్, పర్సో మే బడ్జెట్ లగాయ్, మగర్ అప్నే తెలంగాణ మే 2 కరోడ్ లోగ్ హై, ఉన్కే లియే బడ్జెట్ లగాయ్, సో 6200 బడ్జెట్ లగాయ్, సో హై ఇస్మే మాలూమ్ హోతా రాజనీతి క్యా హై. అప్నే లియే కోన్ సోచ్తే, మన గురించి ఎవరు ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు నిన్ననే బడ్జెట్లో చెప్పాను, కళ్యాణలక్ష్మి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు పెళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం, 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరి దాంట్లో 6000 కోట్లు ఓన్లీ మన బీసీ బిడ్డలకు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ సారే హిందుస్థాన్ మే కిధర్ భీ నయే, కిధర్ భీ జావు హిందుస్థాన్ మే బిజ్లీ నహీ మిల్తా, పానీ నహీ మిల్తా. మన కోసం ఒక ఆత్మగౌరవం భవనం కట్టుకోవాలంటే ఎవడు కూడా జాగిచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు కూడా చాలా ప్రభుత్వాలను అడిగినరు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అనేకమైనటువంటి ప్రభుత్వాలలో కూడా మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి మేము ఒక కమ్యూనిటీలు కట్టుకుంటామంటే ఎవడు మనకి ఇయ్యలే. ఈరోజు